ఇంతకు ముందు కన్నా రాజీవ్ గారు ఇప్పుడు కొంచెం డల్గా యాక్టివ్గా లేరు అని వినడం ఉంది. డల్గా యాక్టివ్గా లేరా? డల్గా ఉంటున్నారు. డల్గా వాయిస్లో కానీ మీ అస్సలు ఐఎమ్ వన్ అన్ ది సేమ్. డల్గా ఉండాలనుకుంటే డల్గా ఉంటాను. ప్రతిసారి యాక్టివ్గా అనవసరమైన దానికి కూడా యాక్టివ్గా నేను అది ఏదో నాకు ఇష్టం ఉండదు. ఎక్కడ అవసరం అక్కడ ఉంటాను. 24 గంటలు ఎక్కడ ఉంటాం అలా. అయితే రాజీవ్ గారు ఇప్పుడు యాక్టర్ కాకుండా ప్రొడక్షన్లో కూడా మీరు అడుగు పెట్టబోతున్నారు, కాకుండా రియల్ ఎస్టేట్ చేస్తారంట, నిజమేనా? రియల్ ఎస్టేట్ నేను నిజంగా ఏం చేయను, నాకు తెలియదు. తెలుసుంటే ఇప్పటికి ఇంకా బాగా, అది కనుక తెలుసుంటే ఆ బిజినెస్ తెలుసుంటే ఇప్పటికి ఇంకా ఎక్కువగా ఉండేవాడిని. నాకు అంత జ్ఞానం లేదు కానివ్వండి, ఏదో సంపాదించుకున్న దాంట్లో ఎక్కడో ఒకటో చోట యాక్టర్కి ఏదో ఉండదు అనుకుంటే ఏదో కొనాలి అనుకున్నాను. అప్పట్లో ఒకటి ఎక్కడో ఇప్పుడు మనం కూర్చున్న ఇల్లు ఈ స్థలం కొనుక్కున్నాను, ఇంకోటి ఏదో వచ్చింది ఇంకెక్కడ ఏదో ఒకటి కొనుక్కోవాలనుకున్నా ఇంకో స్థలం కొనుక్కున్నాను అంతే. అలా తప్ప నాకంటూ ప్రత్యేకమైన రియల్ ఎస్టేట్ చేయడం, ల్యాండ్లు కొని ఏమో మీరు ఇచ్చిన ఐడియాతో ఇప్పటి నుంచి అందులో కూడా చేస్తే చేయొచ్చేమో, ఏమో మంచి ఆలోచన ఇచ్చారు మీరు. అయితే చేస్తున్నారా మరి? లేదు ఇంకా లేదు, మీరు చెప్పారు కదా ఆలోచించి అప్పుడు చేస్తాను. అంతే, అంత వ్యవధి నాకు ఉండదు. నేను ఇంకోటి చెప్తున్నానండి, నాకు తెలిసింది సినిమా ప్రపంచం. సినిమా కోసం చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ సినిమా కోసం ఏమైనా తీసుకొచ్చి డబ్బులు పెట్టుకోవడానికి సంపాదించాలనుకోండి, ఒక అది కూడా చేసి అందులో నేను డబ్బులు సంపాదించేసుకుని మళ్ళీ వచ్చి సినిమా అనేది ఇస్తాను నేను. ఓకే. అయితే రాజీవ్ గారు చాలా సాఫ్ట్ అని, మనుషుల్ని బాగా నమ్మేస్తారని ఒక టాక్. తప్పేముందండి, జనరల్ నమ్మకూడదు మనుషుల్ని. అలా అని కాదండి, మనుషుల్నే కదా నమ్మాలి. కానీ అలా మోసపోయారు కదా, నమ్మే పోతాం మళ్ళీ వెనక్కి వస్తాం. నేనేమైతే నీచంగా అయితే రోడ్డు మీద అయితే లేను, మోసపోయాం ఓకే, బట్ నాకు నన్ను నమ్మిన వాళ్ళు నేను చుట్టూ బాగున్నారు కదా, కనీసం వాళ్ళు బాగున్నారు సంతోషం. మళ్ళీ అలా మోసం చేసిన వాళ్ళు మీ దగ్గరికి ఏమైనా వచ్చారా? ఓ వస్తారు, ఎందుకు రారు? యాక్సెప్ట్ చేస్తారా మీరు మళ్ళీ? ఇదేముందండి, ఆ టైం చెప్పింది కదా. తెలిసే ఇప్పుడు కొన్నిసార్లు ఏవో మనిషి తప్పు చేస్తాడు, ఏదో వాడి గ్రహాలు బాగలేకో వాడి పరిస్థితులు ఈయన ఫోన్లే, దాని గురించి ఇప్పుడు పెద్దగా వై టు డిగ్ ఆన్ దట్ పాస్ట్. ఓకే, డూ యువర్ జాబ్. అంటే అది మీ నేచర్ కదండి, అది కంటిన్యూస్గా అయితే తర్వాత మీకే ప్రాబ్లం కదా. ఏమవుతుందండి, ఎంత అవుతుంది ప్రాబ్లం, ఏమవుతుంది, వాట్ విల్ హ్యాపెన్? అవ్వచ్చు కదా, ఏదైనా అవ్వచ్చు. ఏమవుతుంది, ఏదైనా అవ్వచ్చు కదాలో ఏమేమో అవ్వచ్చు మీరు చెప్పండి. మనీ పోవచ్చు. పోనివ్వండి. నమ్మకం పోయింది. పోనివ్వండి. మీరు దేనికి కేర్ చేయరండి? ఇవన్నీ ఏంటండి, ఇవన్నీ నాకు లేవు అంతకుముందు. లేవు కదా, లేనిది సంపాదించుకున్నాను కదా. నేను పుట్టకడమే గోల్డెన్ స్పూన్ తోటి లేకపోతే సిల్వర్ స్పూన్తో కాదుగా పుట్టింది. నేను నాకు ఉన్న ఎవ్రీవన్స్ లైఫ్ స్టార్ట్స్ విత్ జీరో. ఐ స్టార్టెడ్. మనీ ఇంపార్టెంట్ కాకపోయినా కానీ ఒక నమ్మకం అనేది ఉంటుంది కదా మనిషి పైన. ఓకే, కనీసం వాడికి ఒక గుణపాఠం వస్తుంది కదా. వాడు పోయిన వాడే పోగొట్టుకున్నవాడు నమ్మకం పోగొట్టుకున్న, అరే నేను మళ్ళీ ఇంకోసారి తప్పు చేయకూడదు, ఈయన దగ్గర ఇంకెప్పుడు పోగొట్టుకోకూడదని వస్తారు కదా. అలా వచ్చిన వాళ్ళని ఐ డోంట్ వాంట్ టు బీ లిటిల్ దెమ్. ఓకే, నిజంగా ఫీల్ అయితే యూ కమ్, దానివల్ల నాకు నష్టమేం లేదు. పోతుంది మళ్ళీ వస్తుందండి, ఆ నమ్మకం లేకపోతే నేను ఇలా ఉండేవాడిని కాదు. సో మొత్తానికి మీరు పాజిటివ్ పర్సన్? ఐ డోంట్ నో. ఇప్పుడు మీ మాటల్లోనే ఉంది కదా, మీరు అంటున్నారా? చాలా మంది నెగిటివ్ అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు అన్నారు అలా? అంటారు చాలా మంది. అంటే యూజువల్గా ఏ ఆస్పెక్ట్స్ ని చూసి నెగిటివ్? ఐ డోంట్ నో. సీ, ఇప్పుడు మీరు అంటే పర్సీవ్ చేసేదాన్ని బట్టి, మీరు చూసేదాన్ని బట్టి చాలా మంది నన్ను ఏమనుకుంటారు అంటే నడుచుకుంటూ వెళ్తుంటాను. నా గురించి తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, నా వాక్ ఇంకోటి చూస్తే తల ఎత్తుకుని వెళ్ళను, బా ఈ యాక్టర్ అని చాలా పొగర్రా. నాకెందుకు ఉంటుంది అసలు, నువ్వెవరు, నీ మీద పొగరు చూపించడానికి నేను, నువ్వు నా అలాగే ఒక సిటిజన్వి, పౌరుడు నీతో పాటికి నువ్వు నా, నేను ఏమి అనలేదు, కనీసం నేను మాట్లాడలేదు, కనీసం మీ దగ్గరకు వచ్చి చేయలేదు, నా దారిన నేను నడుచుకుంటూ వెళ్తున్నా అనుకున్న వాళ్ళు చాలా మంది విన్నాను. మా ఫ్రెండ్స్ కూడా అన్నారు, ఒరే నీకు చాలా హెడ్ స్ట్రాంగ్ అంట, బయట అసలు ఎవరితో కలవంటారే, కలవకపోవడం కాదు, నా ప్రపంచం వేరు, వచ్చిన కలిసిన వాళ్ళందరూ వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అట కదా ఇట కదా టట కదా టిట్టిట్టి కదా అన్నీ టాలే. అంటే మీరు ఎంతసేపు వచ్చి మాట్లాడారా సరదాగా ఈ మనిషితో ఏంటి అని కాదు,
వాడి కొంపలో ఏంటి, ఈడి కొంపలో ఏంటి, వాడేంటి, ఇలా అంట కదా, ఇవి కనుక్కోవడానికి మాట్లాడడానికి వస్తారు. నాకు అలాంటి చిరాకు. సో నేను యూజువల్గా ఏంటంటే వేరే పీపుల్తో కలవడానికి కుదరదు. నేను అలా నేను సోషల్ ఇదే నా ఇప్పుడు, లేకపోతే నాకు ఏమంటే నేను మా అసోసియేషన్లో ఒక ట్రెజరర్గా నేను ఎన్నుకోబడ్డానంటే నేను ఎంతమందితో కలిస్తే కలవక కలిసి ఉంటే నాకు నన్ను ఎంచుకుంటారు. నేను సోషల్ మనిషిని కాకపోతే నేను తెర మీద నటిస్తే నన్ను మిగతా వాళ్ళంతా యాక్సెప్ట్ చేస్తారా? అంటే అది మీ ప్రొఫెషన్ కదా. ఓకే, ఎంతో కొంత సోషల్ కలయిక ఉండకపోతే నేను తెర మీద నటించగలుగుతానా కదా? ఇంతకంటే నేను ఏమి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను? ఇప్పుడు బయట నుంచి ఇప్పుడు కొత్తగా ఉన్నాను కొన్ని ఫీల్డ్ నుంచి మీకు సంబంధం లేని, ఇప్పుడు మీరంటే ఇందులో ఉన్నారు కాబట్టి మీరేంటి ఇంట్రెస్టింగ్గా ఇబ్బంది లేకుండా మాట్లాడుతున్నాను. బయట వాళ్ళకి అసలు సంబంధం లేదు కదా, కొంతమందికి డిఫరెంట్ వాళ్ళు అనుకుంటారంట. నేను అన్నాను మరే నాకు వాళ్ళకి అసలు సంబంధం లేదు, కనీసం నాతో పట్టుమని ఒక నిమిషం రెండు నిమిషాలు కూడా మాట్లాడింది లేదు, నేను నాతో కలిసి కనీసం కూర్చొని భోంచేసింది కూడా లేదు. వాళ్ళు ఎలా అభిప్రాయాలకు వస్తారంట? వస్తారు జనాలు, అంతే వాళ్ళకి అలవాటు. దాని గురించి నేను పెద్ద వరీ అవును. పట్టించుకోరు. చాలు 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 అంటుంటాను. అలా ఉండడం కూడా చాలా మంచిది, ఎందుకంటే ఎక్కువ పట్టించుకుంటే మనకే ప్రాబ్లం. 100% ఒకవేళ కనుక నా ముందంటే అప్పుడు మాట్లాడతాను. ఒకవేళ కనుక వస్తే చల్లనయ్యా చల్ పత్లీ కలిసి నికల్ అంటాను. అక్కడ పట్టకపోతే పత్లీ కలిసి నికల్ అంటాను, ఖచ్చితంగా చెప్తాను. చాలా నవ్వుతూ చెప్తాను, తర్వాత వాయిస్ పెంచుతూ ఉంటాను, సౌండ్ పెరుగుతుంటుంది వాయిస్లో, హార్ట్ అంత క్లియర్గా చెప్తాను.